భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 4 రోజుల్లో అనగా జూలై 1వ తేదీన మెగా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అలాగే కొత్త ఏపీటెట్ నోటిఫికేషన్ రాబోతోంది. ఈ నేపథ్యంలో మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ను కొత్త ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది అభ్యర్థులు గతంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అప్రెంటిస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్తగా నియమకమయ్యేటటువంటి ఉపాధ్యాయులకు పూర్తి వేతనం చెల్లించాలి అని వారంతా కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూడవచ్చు. అప్రెంటిస్ విధానం రద్దు చేయాలి, అప్రెంటిస్ విధానం వద్దు అంటూ టిఎన్యుఎస్ తెలియజేయడం జరిగింది. గత మెగా డిఎస్సిలో అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్రెంటిస్ లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, గత వైసీపీ సర్కార్ దాన్ని మళ్లీ తీసుకొచ్చిందని చెప్పారు. కాబట్టి మెగా డిఎస్సిలో నియమకమయ్యేటటువంటి ఉపాధ్యాయులకు అప్రెంటిస్ విధానం రద్దు చేసి నేరుగా జీతాలు అనేవి చెల్లించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం కృష్ణా జిల్లాకు సంబంధించి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ, ఇక నిన్న అనంతపురం జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి అనే సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1213 టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. పోస్టులపై కసరత్తు, మరి పోస్టుల మీద పూర్తి క్లారిటీ రావాలి అంటే మరి ప్రభుత్వం 117 జీవోను రద్దు చేస్తుందా లేదా, ఒకవేళ రద్దు చేసినట్టయితే ఇప్పుడు ఏదైతే పేర్కొంటున్నారో దానికన్నా ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్జిటి పోస్టులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా పూర్తయిన తర్వాతే మనకు పోస్టుల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పోస్టులపై కసరత్తు ఉమ్మడి జిల్లాలో, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1213 టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం. 4 రోజుల్లో డిఎస్సి 2024 షెడ్యూల్ విడుదల. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎస్జిటి పోస్టులు 580 షెడ్యూల్ విడుదలైతే రోస్టర్ పాయింట్ ప్రకారం పోస్టుల కేటాయింపు. 117 జీవోను రద్దు చేస్తే యూపీ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల నియమకానికి మార్గం సుగమం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ ను కూడా భర్తీ చేయలేదు. దీంతో బిఈడి డిఈడికి చెందిన విద్యార్థులు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ పలుమార్లు రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైసీపీ పాలనలో గాడి తప్పిన విద్యా వ్యవస్థ. నూతన విద్యా విధానం అమలుతో పాటు జీవో నంబర్ 117 ను విడుదల చేసి విద్యా వ్యవస్థలో వింత ప్రయోగాలు చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ టీచర్లను ఉన్నత పాఠశాలలకు బదిలీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన వైసీపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం 209 పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్ లో చూపింది. ఇందులో ఎస్జిటి పోస్టులను 102గా చూపింది. ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ నిలిచిపోయింది. మరి గతంలో విడుదల చేసినటువంటి ప్రభుత్వం కేవలం 209 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తాం అంటూ మనకు విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1213 టీచర్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు మంచి విషయమని చెప్పొచ్చు. ఎన్నికల హామీల్లో భాగంగా డిఎస్సి షెడ్యూల్ ను కూటమి ప్రభుత్వం మరో 4 రోజుల్లో విడుదల చేయనుంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు డిఎస్సి షెడ్యూల్ ను ప్రకటిస్తే అందుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టులు ఖాళీలు, రోస్టర్ పాయింట్ల కేటాయింపు తదితర అంశాలపై లెక్కలను సమర్పించేందుకు సమాయత్తం అవుతున్నారు. డిఎస్సి 2024లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1213 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 580 ఉన్నాయి. సబ్జెక్ట్ టీచర్ పోస్టుల భర్తీపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లను నియమించాలి. వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సబ్జెక్ట్ టీచర్లను ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ వచ్చింది. ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి 3 సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 1998 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్లుగా ఉండి కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే ఒక్క టీచర్ను
నియమించి చేతులు దులుపుకుంది. విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. ఫలితంగా యూపీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొత్తగా నియామకం చేసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అధిక శాతం యూపీ పాఠశాలలో భర్తీ చేయాలనే డిమాండ్ ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తోంది. దీంతో పాటు ఉన్నత పాఠశాలల్లో తెలుగు ఇంగ్లీష్ మీడియంలకు వేరువేరుగా సబ్జెక్ట్ టీచర్లు ఉంటే టీచర్ పోస్టుల సంఖ్య పెరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. 60,000 మంది వరకు పోటీ. నూతన ప్రభుత్వం డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయనుండటంతో ఈ పోస్టుల కోసం ఈసారి పోటీ అధికంగా ఉండే అవకాశం ఉంది. జిల్లాలో అనగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో బిఈడి డిఈడి చదివిన వారు 60,000 పైగా టీచర్ పోస్టుల కోసం పోటీ పడున్నారు. ఇప్పటికే టీచర్ పరీక్ష రాసిన వారితో పాటు ఈ ఏడాది బిఈడి డిఈడి పూర్తి చేసిన వారు డిఎస్సి పరీక్ష రాసేందుకు మళ్లీ టెట్ పరీక్ష నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంతో టీచర్ పోస్టుల కోసం పోటీ పడే వారి సంఖ్య మరింత పెరగనుంది. డిఎస్సి షెడ్యూల్ విడుదలైతే రోస్టర్ పాయింట్ ప్రకారం రిజర్వేషన్ల ఆధారంగా ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయించాలి, ఏ పాఠశాలల్లో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి తదితర లెక్కలన్నీ కూడా సరిచూసి ప్రభుత్వానికి పంపుతామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాబట్టి మొత్తానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,213 టీచర్ పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు. ఇంకా జీవో 117 రద్దయితే ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మరి 1,213 టీచర్ పోస్టులకు దాదాపుగా 60,000 మంది దాకా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రిపేర్ అవుతున్నారు అనే సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూసాం. కాబట్టి రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో చాలా తీవ్రతరమైనటువంటి పోటీ కూడా ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అందుకనుగుణంగా వారి యొక్క సన్నద్ధత అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. దాంట్లో 43% ఉత్తీర్ణత అనేది నమోదైంది. 78% మందికి మార్కులు మెరుగుదల. మొత్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 80% పాస్. ఎక్స్ ద్వారా ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 43.3% ఉత్తీర్ణత నమోదైంది. బెటర్మెంట్ రాసిన వారిలో 78% మందికి మార్కులు పెరిగాయి. దీంతో మొత్తంగా ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 80% మంది ఉత్తీర్ణులైనట్లు ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ బెటర్మెంట్ ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఎక్స్ అనగా ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్ వొకేషనల్ 2 కేటగిరీల్లో కలిపి 146,750 విద్యార్థులు హాజరు కాగా వారిలో 63,548 అనగా 43.3% మంది ఉత్తీర్ణులయ్యారు. 210,820 బెటర్మెంట్ పరీక్షలు రాస్తే 64,716 మందికి మార్కులు మెరుగయ్యాయి. సప్లిమెంటరీలో అబ్బాయిలు 41%, అమ్మాయిలు 46% మంది ఉత్తీర్ణత సాధించారు. రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షలు కలిపితే మొత్తంగా ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ లో 79.55% మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రశ్నాపత్రాల రీవెరిఫికేషన్ కొరకు కోరుకునే విద్యార్థులు ఈ నెల 28 నుంచి జూలై 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఒక్కో పేపర్ కు రుసుము 1,000 రూపాయలు చెల్లించాలని విద్యా మండలి తెలిపింది. సప్లిమెంటరీ ఫలితాల్లో జనరల్ విద్యార్థులు అల్లూరి జిల్లా 67%, నెల్లూరు 55%, పార్వతీపురం మన్యం 53% ఉత్తీర్ణతో టాప్ లో నిలిచాయి. కోనసీమ జిల్లా 31%, పశ్చిమ గోదావరి 34%, అనకాపల్లి 34% ఉత్తీర్ణతో చివరన ఉన్నాయి. వొకేషనల్ కోర్సుల్లో పార్వతీపురం మన్యం 76%, ఏలూరు 68%, నెల్లూరు 67%తో టాప్ లో ఉన్నాయి. కడప 33%, కోనసీమ 38%, కర్నూలు 39%తో లాస్ట్ లో మిగిలాయి. మరోపక్క నిన్ననే 10th సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. 10th సప్లిమెంటరీలో 62% పాస్ అయ్యారు ఫలితాలు విడుదల చేసిన మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 62.21% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం విడుదల చేశారు. 107,883 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయగా 67,115 అనగా 62.21% మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో అబ్బాయిలు 59.99%, అమ్మాయిలు 65.96% ఉన్నారు. 96.15% ఉత్తీర్ణతో ప్రకాశం జిల్లా టాప్ లో నిలవగా 30.6% కర్నూలు జిల్లా చివరన ఉంది. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు నేటి నుంచి జూలై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. మరి ఆంధ్రప్రదేశ్ లో 10th సప్లిమెంటరీ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. దాంట్లో 62% మంది పాస్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టబోయే బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు అంటూ, అలాగే టీచర్లపై అనవసర యాప్ల భారం కూడా తగ్గించాలి అంటూ మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ పేర్కొనడానికి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల బదిలీల్లో ఇకపై ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం తరహాలో రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదని, ఇందుకోసం స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల సలహాలు తీసుకోవాలని సూచించారు. గురువారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి సమీక్షించారు. టీచర్లకు బోధనేతర పనులు అనవసరమైన ఆపల భారాన్ని తగ్గించాలని, పూర్తి స్థాయిలో బోధన పైన దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులు అవసరమని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతపై పలు సూచనలు చేశారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ బడుల నుంచి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లడానికి కారణాలను సమగ్ర నివేదిక రూపంలో సమర్పించారని అన్నారు. విద్యార్థుల అభ్యాసన ఫలితాలు, విద్యా ప్రమాణాల పెంపుపై అధికారులతో చర్చించారు. సమీక్షలో ఉన్నతాధికారులు కోన శశిధర్, సురేష్ కుమార్, బి శ్రీనివాసరావు, నిధి మీనా పాల్గొన్నారు. ఇక నెక్స్ట్, జూలై 1వ తేదీ నుంచి ఇళ్ల వద్దే గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా మరి పింఛన్లను పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతోంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లను జూలై 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులను పరిగణంలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జూలైలో 7,000 ఏప్రిల్, మే, జూన్ నెలకు గాను 1,000 చొప్పున కలిపి తెదేపా ప్రభుత్వం అందించనుంది. ఆగస్టు నుంచి 4,000 చొప్పున ఇవ్వనుంది. ఈ పింఛన్ల పంపిణీకి గాను ఒక్కో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగికి, ఇతర శాఖల ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి వీలైనంత వరకు మొదటి రోజే అందరికి నగదు అందించాలని స్పష్టం చేశారు. మిగిలిన వారికి 2వ రోజు అందించాలని తెలిపారు. ఎప్పటిలాగానే హెచ్ఐవి బాధితులకు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలోనే పింఛన్ మొత్తాన్ని జమ చేయాలని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ నిరంతరం పరిశీలించాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. కాబట్టి జూలై 1వ తేదీన మరి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు అనేవి పంపిణీ జరగబోతోంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.